సార్ ఫస్ట్ మీరు చెప్పండి, మీ దేశము నా దేశము మన ఇద్దరు దేశం, మీ దేశం నా నేషన్ నా మీ నేషన్ మిమ్మల్ని మణికంఠ అన్న నామినేట్ చేయడం అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే అన్నకి మీకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ. సో మేము చూస్తుంది అయితే నా మణికంఠ అన్నకి మీకైతే పడట్లేదు. ఆదిత్య అన్న మీరైతే చాలా వార్నింగ్ తో అయితే ఉన్నారు, బట్ ఎలిమినేషన్ నామినేషన్ టైంలో అయితే ఆదిత్య అన్న మిమ్మల్ని నామినేట్ చేసిండు. మేము చూసింది నిజం, లేకపోతే లోపల ఏం జరిగింది ఫస్ట్ మీరు చెప్పాలంటే చెప్పండి. ఫస్ట్ మీకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండలంతా, ఇది అందరికి ఒకటే చెప్పట్లేదు, కొత్త విషయం చెప్తున్నాను మీకు. బిగ్ బాస్ సెకండ్ వీక్ లో నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఉండింది, అది బయటికి ఎందుకు రాలేదో నేను నిజంగానే ఆశ్చర్యపోయి బయటకు వచ్చిన తర్వాత. ఒకటి టాస్క్లో నన్ను ఆడించలేదు, నా పేరు రాలేదు. ఒకే ఒక టాస్క్, ఆ సాక్స్ టాస్క్లో నేను ఆడతా అన్నప్పుడు కూడా కెప్టెన్ అవుతుంది. సో ఏ రకంగా టాస్క్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకంగా చేస్తారనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణ సంచాలకు ఇచ్చాం. సో ప్రేరణ ఇది అంత సార్. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది సార్? జెన్యునా అంటే ప్రేరణ గురించి ఆదిత్య మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు, ఆదిత్య నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టపడ ఆవులు పొడిచినట్టే అనిపించేది. కాదు, ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమైతుంది, నాకు జనాలు ఉన్నారు కదా వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడికి పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాడు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచేస్తాం. మణికంఠ ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారు అన్న. అయ్యే పల్లవి ప్రశాంత్ సార్ ఫస్ట్ మీ ఎలిమినేషన్ కి కారణం ఏమనుకుంటున్నారు సార్? సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా, అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను, వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుకుండొచ్చు, కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం, మరి అది కావాలా లేకపోతే దురదృష్టవశాత్త అనేది అది పక్కన పెడితే సరే. టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి నేను ఎవరికి తెలియదు అంటే విషయం ఈ దొంగతనం చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసేంటే ఒకసారి ఒక తాగేసి తీసుకొచ్చి వినండి విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ తాగేసి మా రూమ్ కి వచ్చి కాస్త ఊరిచ్చింది, తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. నేనేం చేశాను ఆ ఖాళీ బాటిల్ పడికెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్ గా పల్పి ఆరెంజ్ కలర్ లో తయారు చేశాను బాటిల్ చేసుకుని నేను జేబులో పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాను. ఆదిత్య అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా, చెప్పాలంటే ఇట్లా తీసి చూపించాను. వాళ్ళు వేరే క్లాన్ మాది వేరే క్లాన్ కదా, తీసి చూపించాను పల్పి అరేంజ్ మీకు ఎక్కడ మీకు లేవు కదా పల్పి అరేంజ్ బాగు కదా పల్పి అరేంజ్ అంటే చెప్పదు చెప్పదు నేను ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాంటే ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్ గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్ లో పట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళిపోయి చెప్పేసాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అది దొంగ పల్పి అరేంజ్ కదా తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు అందరూ వచ్చేసే అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేసి తీరా చూస్తే అది పసుపు నీళ్ళు పసుపు కారం నీళ్ళు. సో సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఇది దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్ ఇది. ఇది కనీసం కంటెంట్గా కూడా బయటకు రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎదిగా బయటకు వచ్చిన తర్వాత ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప 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 పడేవి. ఇవన్నీ ఏమైపోయి ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు ఎవరు అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఒకటి కోసం కదా, సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్ కి. సో మరి ఏ రకమైన టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? ప్రతిసారి ఫాల్ట్ రాదు కదా, అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి చిలిపి చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు మీరు పార్టిసిపేట్ చేయలేదు అని అనుకుంటారు కదా, ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది బాగుంటుంది. కానీ
దిస్ ఈస్ ఎ ప్రాంక్ అని చక్కగా మసిపూసి మారేడు క్యాన్ చేసి వాడి చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సార్, యష్మిక గౌడ గురించి ఒక రెండు మాటలు అన్నయ్య ప్లీజ్. అన్నయ్య, యష్మిక గౌడ నుంచి చెప్పండి సార్, గేమ్ ఎలా అనిపిస్తుంది? దగ్గర నుంచి చూసే కాబట్టి రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది. తప్పు మందం తెలిసినా కూడా గట్టిగా ఇచ్చేయడం, ఇదే గేమ్, ఇదే గేమ్ స్ట్రాటజీ అంటే. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని నడుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అంటే నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్గా చూడాలి. ఒక శోభా శెట్టి లేదా రతికాతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి కంటెస్ట్ అనుకోవచ్చా? జెన్యున్ నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అభయ్ కూడా చెప్పాం, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరు చెప్పాము. కానీ మాకే ఆవిడ శుద్ధులు చెప్పేది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే అవునేమో ఇట్లాగే ఆడతాను బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా. ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటకి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పాను, నువ్వు గెలుచుకోవాల్సింది గేమ్లు కాదు జనాలు గుండెలు. నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పావండి. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పేతడు ఏమన్నా చేయొచ్చు, బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుందండి చెప్పండి? సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది, నా తను పెద్దోడు చిన్నోడు వచ్చి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏమో తెలుసుకుంటారు అని బిగ్ బాస్ లో హగ్గులు ఎక్కువైపోయినాయి అన్న. చూసినప్పుడు మీకు ఇలా అనిపించి ఇరిటేడ్, ఒక మొగజాతి ఆణిముత్యంగా మీరు చెప్పలేదు. టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ చెప్పండి సార్? అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణు అండ్ విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ ఫైవ్ లో ఉండరా అండి? ఉండొచ్చు చెప్పలేదు, ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ డే థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్ కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది.